హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కైమా కూర ఎలా వండాలో చూపించబోతున్నానండి. అంటే నేను ఎలా తయారు చేశానో ఆ పద్ధతి ఏంటో మీకు చూపిస్తాను. సో ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఒక నేను ఇక్కడ గరిటెలతో వేసాను కానీ, సో 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అది నువ్వుల నూనెతో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకున్నాను. నేను కర్రీకి ఏదైనా సరే ఓన్లీ పేస్టే వాడతాను, అంటే ముక్కలు కాకుండా. సో ఇది నూనెలో వేయించుకోవాలి మనం. నేను నాన్ స్టిక్ వాడుతున్నాను కాబట్టి ఇక్కడ ఇది కొంచెం సిమ్లో పెట్టుకునే వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఎలా కోసి వేసినా పర్వాలేదండి. ఇది చాలా నార్మల్ సాధారణ పద్ధతిలో ఉండే కైమా కూర. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుందండి, రోటీల్లోకి. సో ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది మనకి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. టైం పడుతుంది కాబట్టి ఈలోగా నేను కైమాని వాష్ చేసుకుంటున్నాను. సో ఇది 1/4 కేజీ కైమా అండి. నేను మీకు మెజర్మెంట్స్ ఏమీ చెప్పట్లేదు కదా. సో 1/4 కేజీ కైమాకి 4 బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఈ కైమాని కరెక్ట్గా వాష్ చేసుకోవాలండి. కడిగినప్పుడు వాటరు వైట్గా వచ్చినంత వరకు మనం వాష్ చేసుకోవాలి. సో మనం ఎక్కువ 4-5 సార్లు బాగానే వాష్ చేసుకోవాలి దీన్ని. సో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ గట్టిగా పిండినట్లుగానే వంపుకోవాలి వాటర్ని. సో చూడండి, కొంచెం ఫ్రై అయితే అయ్యింది ఆనియన్ పేస్ట్. ఇప్పుడు ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి. సో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. అది వేసుకొని కొంచెం ఫ్రై చేసి నెక్స్ట్ వెంటనే నేను గరం మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ గరం మసాలా పేస్ట్ ఏంటంటే అందులో కూడా కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, ఇంకా ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి వాటర్ కొంచెం యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ని కూడా నేను కర్రీస్లో మాత్రమే వాడతానండి. సో ఈ పేస్ట్ వేయడం వల్ల మనకి కర్రీ అనేది చిక్కగా వస్తుందన్నమాట, అంటే పలచగా వాటర్లా ఉండకుండా చిక్కదనం వస్తుంది. సో మాకైతే పాత పద్ధతుల్లోనే చేయడం ఇష్టం, అంటే మా అమ్మగారు ఇలాగే చేసేవారు, అప్పటికప్పుడు నూరుకునేవారు ఆ వాళ్ళు మసాలా పేస్ట్. అయితే నేను మటుకు ఒక మిక్సీలో వేసి గ్రైండ్ చేసి దాన్ని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. నేను కర్రీస్ అన్నిటికి అది వాడుతుంటానమాట. మినిమం ఒక 15 డేస్ అయితే మనకి స్టోర్ ఉంటుంది. సో ఆ 2 వేసిన తర్వాత ఇలా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కైమా వేసుకుందాము. చెప్పాను కదండి, కైమా అన్నది బాగా పిండుకొని వేసుకోవాలి, ఎందుకంటే కైమా కూడా వేయగానే వాటర్ వస్తూ ఉంటుందన్నమాట. సో మనం కడిగిన తర్వాత ఎంత గట్టిగా పిండుకుంటే అంత వాటర్ పోతుంది. సో ఇప్పుడు కైమా అంతా వేసుకున్నాను. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపి కొంతసేపు అలా వదిలేస్తే ఆ కైమాలోంచి వాటర్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కైమా ముద్దలా ఉంటుంది కదా, అదంతా విడిపోతుందన్నమాట అప్పుడు వాటర్లో వచ్చిన తర్వాత.
చూడండి వాటర్ అయితే వస్తుంది కదా, ఈ వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఆయిల్ రిలీజ్ అవ్వడం కనిపిస్తుంది. చూసారు కదా ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు మెజర్మెంట్ కోసం అయితే నేను స్పూన్తో వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను, అది నేను కల్లుప్పే వాడతానని తెలుసు కదా మీకు. సో నేనైతే చేతితో వేసుకుంటాను, మీకు మెజర్మెంట్ చెప్పాలి కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత మనం సాల్ట్ వేసిన తర్వాత కూడా వాటర్ అనేది వస్తుందండి. మళ్ళీ వాటర్ ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, అప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా నేను చిన్న స్పూన్ అండి, ఇది 6 టీ స్పూన్స్ వేసాను, చిన్న స్పూనే ఇది. సో ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఏంటంటే నేను మీకు ఇదంతా చూపించడం కోసం ఇలా నాన్ స్టిక్లో చేశానన్నమాట. మనకి మటన్ కానీ కీమా కానీ ఏదైనా సరే కుక్కర్లో పెట్టకపోతే ఉడకవండి. సో నేను ఇప్పుడు కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దీన్ని. నేను ఇప్పుడు డైరెక్ట్గానే కుక్కర్లో వండేస్తాను, ఈరోజు మీకు చూపించడానికి అని చెప్పి ఇలా నాన్ స్టిక్లో చేశానన్నమాట. ఎవరైనా సరే డైరెక్ట్గా కుక్కర్లో వండేసుకోవచ్చు. మామూలుగా ఉడకబెట్టాలంటే చాలా టైం పడుతుంది, అదే కుక్కర్లో అయితే మనకి వేగంగా అయిపోతుంది కదా. సో కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. వేసి అది బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ అయినా పర్లేదండి, బాగానే ఉడుకుతుంది. ఒక 3-4 అంటే మళ్ళీ బాగోదు, అంటే బాయిల్ అవ్వదన్నమాట. మటన్ కాబట్టి మనకి 6-7 అలా వచ్చినా పర్వాలేదు, అన్ని విజిల్స్ అయితే రావాలి. నేను మీకు ఇక్కడ 3 విజిల్సే చూపించాను అనుకోవద్దు, కట్ చేశానండి మిగతాది. సో చూసారా, ఇప్పుడు మనం ఇప్పుడు వెయిట్ తీసేసిన తర్వాత కొంచెం పలచగా ఉంది కదా, ఇది దగ్గర పడడానికి మనం స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే చూడండి ఇంత దగ్గరగా అయితే మనం చేసుకోవచ్చు. మనకి ఎంత దగ్గరగా కావాలంటే అంత దగ్గరగా చేసుకోవచ్చు అన్నమాట కర్రీని. సో అది మన ఇష్టం ఇంకా. సో చూడండి ఖైమా అయితే రెడీ అయిపోయింది, మంచిగా స్మెల్ అయితే వస్తుంది కమ్మగా. సో ఇది మీరు కూడా ట్రై చేయండి, విధంగా చాలా చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్. థ్యాంక్ యూ.